హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేని ఫుడ్స్. నేను మీ నజరేని. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సగ్గుబియ్యంతో కమ్మని నోరూరించే లడ్డూని ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎప్పుడు ఒకేలాంటి బూందీ లడ్డు, రవ్వ లడ్డు కాకుండా కొత్తగా వెరైటీగా సగ్గుబియ్యంతో ఇలా లడ్డు చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. సగ్గుబియ్యంతో చేసిన ఏ రెసిపీ అయినా సరే హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా సగ్గుబియ్యం లడ్డూని తయారు చేయడానికి ఒక గిన్నెలోకి 250 grams వరకు సన్న సగ్గుబియ్యాన్ని తీసుకోవాలండి. ఈ లడ్డూని తయారు చేయడానికి లావు సగ్గుబియ్యం కాకుండా సన్న సగ్గుబియ్యాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలో సరిపడ్డ నీళ్లు పోసి మూత పెట్టుకుని 4 గంటల పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బాదం పప్పును తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పును తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, జీడిపప్పు, బాదం పప్పు ఇలా దోరగా ఫ్రై అవ్వగానే ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని జీడిపప్పు, బాదం పప్పులను ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలండి. 4 గంటల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, సగ్గుబియ్యం అనేది మంచిగా నానిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా వడకట్టేసుకోవాలి. నేను ముందే నీటిని అన్నీ కూడా వడకట్టుకుని పెట్టుకున్నానండి. ఇలా వడకట్టిన సగ్గుబియ్యాన్ని కడాయిలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని సగ్గుబియ్యాన్ని కలుపుతూ ఉడికించుకోవాలి. సగ్గుబియ్యాన్ని 5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత చూడండి, సగ్గుబియ్యం మంచిగా ఉడికి ఇలా సాఫ్ట్గా అవ్వాలండి. చూడండి, నేను వీడియోలో చూపించే విధంగా ఇలా అవ్వగానే ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. పంచదారను వేసుకున్న తర్వాత కలుపుతూ ఉడికించుకోవాలండి. పంచదార అంతా కూడా పూర్తిగా కరిగేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, పంచదార అంతా కూడా ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పించిల ఆరెంజ్ ఫుడ్ కలర్ని తీసుకుని కొద్దిగా వాటర్లో కలుపుకుని వేసుకోవాలండి. ఆరెంజ్ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయచ్చు అండి. ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి, కలపడం ఆపకూడదు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. నెయ్యి వేసిన తర్వాత ఎప్పటి వరకు ఉడికించుకోవాలంటే బాండీ నుండి సపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. చూడండి, బాండీ నుండి ఇలా సపరేట్ అవ్వగానే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పులను వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని మీకు కావాల్సిన సైజులో లడ్డూని చుట్టుకోవాలండి. చూడండి, సగ్గుబియ్యం లడ్డూని చేయడం ఎంత ఈజీనో, చాలా సింపుల్గా ఈ సగ్గుబియ్యం లడ్డూని ఇలా తయారు చేసుకోవచ్చండి. చూసారా, లడ్డూ అనేది ఎంత ఈజీగా చుట్టేసాము. అంతే అండి, సగ్గుబియ్యం లడ్డూ అనేది రెడీ అయిపోయిందండి. అన్ని లడ్డూల్ని కూడా ఇలా ఈజీగా చుట్టుకుని ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, నూరూరించే సగ్గుబియ్యం లడ్డూ రెడీ అయిపోయిందండి. ఈ సగ్గుబియ్యం లడ్డూని 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. తప్పకుండా ఇలా ఒక్కసారి సగ్గుబియ్యంతో లడ్డు ట్రై చేసి చూడండి. ఇప్పుడు లడ్డూల పైనుంచి బాదం పప్పుతో గార్నిష్ చేసుకుందామండి. చూడండి, నేను మీకు ఇక్కడ ఒక లడ్డూని విరిపి చూపిస్తానండి. సగ్గుబియ్యం లడ్డు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా భలే ఉంటాయండి. తింటున్న కొద్దీ తినాలనిపించేలా. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.